వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచకుడి. ఇదిగోండి, నేను ఈ రోజు మా రాయలసీమ స్పెషల్, రాయలసీమలో నంద్యాల స్పెషల్ ని నేను ఉగ్గాని చేస్తున్నాను. ఈ ఉగ్గాని చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క హోటల్లో నంద్యాలలో ఉగ్గాని బజ్జి దొరుకుతుంది. నేను ఇప్పుడు ఉగ్గానిని ఉగ్గి బుగ్గి అని చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఉగ్గానికి కావాల్సినటువంటి తీసుకెట్టుకున్నాను. 2 టమాటాలు, తర్వాత 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులు. ఇవి ఒక 4 పళ్ళు తీసుకున్నాను నేను. బొరుగులు ఇలా పలపలా ఉండాలి, అప్పుడు ఉగ్గాని కూడా బాగుంటుంది. చూడండి, ఉగ్గా బొరుగులు తీసుకొని ఫ్రెష్ బొరుగులు, అంటే వేడివేడిగా ఉండే బొరుగులు అయితే బాగా వస్తుంది ఉగ్గాని. ఇవి 4 పళ్ళు తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ముందుగా దీన్ని అంతా చెరుక్కోవాలి. ఏదన్నా రాళ్ళు అట్లా ఉంటే, అవి ఉంటాయి కదా బియ్యంలో, ఒడ్లో గింజలు అట్లాంటివి ఉంటాయి, తీసేసుకొని ఇప్పుడు ఈ బొరుగుల్ని నానబెట్టేసుకోవాలి నీళ్లు పోసుకొని. ఇదిగోండి, నీళ్లు పోసుకొని ఈ బొరుగుల్ని ఇలా ఒత్తుకోవాలి. అంటే నీళ్ళుల్లో ఇవి మునగాలన్నమాట. మునిగితే ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఉగ్గాని చాలా బాగుంటుందండి. ఇది రాయలసీమ స్పెషల్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉగ్గాని బజ్జి ఖచ్చితంగా ఉంటుంది మా సైడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా అన్ని నానబెట్టుకుని నీళ్లు పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి నానే లోపు ఉల్లిగడ్డలు, టమాటాలని కట్ చేసుకున్నాము. ఇవన్నీ ఆ బొరుగులు నానే లోపు ఆనియన్స్ అన్ని కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. ఇదిగోండి, ఇవన్నీ ఇలా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, టమాటాలు, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ తరిగి పెట్టుకొని ఇప్పుడు బొరుగులు నానేయి. ఇదిగోండి, ఇప్పుడు ఇవి చూపెట్టినాను. బొరుగుల్ని ఇలా తీసుకొని నీళ్ళులో నానాయి కదా ఒక 5 నిమిషాలు, దీన్ని ఈ తడి పిండేసుకొని ఇట్లా పిండుకొని నీళ్లు కారే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఎక్కువసేపు నానితే కూడా మెత్తగా అయిపోతాయి, ఉగ్గాని అంత టేస్ట్ ఉండదు. అందుకని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా అన్ని నానబెట్టుకుని ఒక నీళ్లు పోయే గిన్నెలో వేసుకోవాలి. నేనైతే టబ్లో ఇలా ప్లాస్టిక్ దాంట్లో జాలి గిన్నెలో వేసేసినాను. ఇప్పుడు ఇంకా ఇవి నానబెట్టి తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకున్నాం ఉగ్గానికి. ఇదిగోండి, ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ముందుగా ఒక డేక్షన్ పెట్టుకోవాలి. దీంట్లోనే మనం ఉగ్గాని వేసుకొని కలుపుకోవాలి. అందుకోసమే దీనికి సరిపోయేటట్టు, ఉగ్గానికి సరిపోయేటట్టు చూసుకొని పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం తాలింపు దినుసులు పక్కకు పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి. వేసేసుకొని దాంట్లోనే ఆనియన్స్, తర్వాత ఇవన్నీ ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ దీంట్లోనే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇది సూపర్ ఉంటుందండి ఉగ్గాని. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగాలి. ఆనియన్స్ కొద్దిగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా బాగా మెత్తపడాలి. టమాటాలు కూడా మెత్తపడినాయి కదా. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి తగినంత ఉప్పు నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తక్కువైతే మళ్ళీ కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం కలరు ఎల్లోగా ఉంటుంది కదా, అందుకోసమని పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు పసుపు వేస్తున్నాం కదా. ఇదిగోండి, మనము ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలంటే వెల్లుల్లి, కారము, ఉప్పు వేసి మిక్సీ పెట్టుకున్న ఈ పొడిని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా.
అంటే మేము కొంచెం స్పైసీ ఎక్కువగా తింటాం అందుకోసమని. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం ఇలా కలిపేసుకొని ఫస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలి. ఇదిగోండి పసుపు అన్ని వేసుకున్నాం కదా, ఉప్పు కారము అంటే కారం అంటే వెల్లుల్లి కారం. ఇప్పుడు ఇదన్నీ వేసుకొని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఉగ్గాని దీంట్లో వేసేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్పైసీనెస్ కోసం ఈ కారం వేసుకొని బాగుంటుంది మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే. ఇదిగోండి ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బొరుగుని దీంట్లో ఇవ్వండి. ఈ బొరుగులు వేసేసుకొని ఈ తాలింపులు వేసుకున్నాం కదా, ఇదంతా తాలింపు ఈ ఉగ్గానికి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పప్పులో పొడి, పప్పులు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. మనము ఇలా ఉగ్గాన్లో వేసుకోవడం కంటే కొంతమంది ఉత్త సపరేట్ గా పక్కన వేసుకొని తినేటప్పుడు వేసుకొని తింటారు, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఉగ్గాన్లోనే వేసేస్తున్నా. 2 స్పూన్ల పప్పుల పొడి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది కూడా ఉగ్గాన్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదిగోండి ఇలాంతా బాగా దీంట్లో మసాలాలు వేసిన మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందాం. ఉప్పు తక్కువ అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి, కారము ఉప్పు అన్ని. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా వేడి చేసుకున్నాం ముగ్గాని. ఇదిగోండి చివరగా ముందుగా మనం తీసుకెట్టుకున్న కొత్తిమీరను ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసుకుని వేసేసుకున్నాం. ఇంకంతే ఉగ్గాని రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. ఇది రాయలసీమ స్పెషల్, ఎక్కడికి వెళ్ళినా ఈ ఉగ్గాని ఉంటుంది. ఇంకంతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు ఈ ఉగ్గాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చూడండి టేస్టీ టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదండి ఉగ్గాని చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ ఉగ్గాన్ని మీరు కూడా అందరికి ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుంది.